గైస్ వెల్కమ్ టు బ్రైట్ తెలుగు ఛానల్ వీడియోలో ఎన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అండ్ అమేజింగ్ ఫ్యాక్ట్స్ అనేది ఉన్నాయి వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి ఫ్యాక్ట్ నెంబర్ వన్ మ్యారీ ఫికోవా నైన్టీన్ థర్టీ సిక్స్లో ఆమె పుట్టింది అయితే నైన్టీన్ ఫిఫ్టీలో ఒక హాస్పిటల్లో నర్సుగా జాయిన్ అయింది ఆ తర్వాత నైన్టీన్ సిక్స్టీ వన్లో ఆమె నైట్ షిఫ్ట్ చేసింది అయితే ఆ నైట్ షిఫ్ట్లో దాదాపు చిన్నపిల్లల్ని ఇద్దరు పిల్లల్ని గొంతు పిసికి రెక్కలు విరిచి మరీ చంపేసింది అలా చంపేసిన తర్వాత డాక్టర్స్కి భయంతో పోలీసులకు చెప్తే వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తే ఈ అమ్మాయి చంపింది ఈ అమ్మాయి ఒక్కతే నైట్ షిఫ్ట్ చేసింది అని తేల్చి చెప్తారు ఆ అమ్మాయి కూడా నేనే చంపేసిన అని ఒప్పుకుంటుంది అయితే ఆమె జాయిన్ అయిన నాలుగు సంవత్సరాల్లో దాదాపు పది మంది పిల్లల్ని చంపేసింది అయితే ఎందుకు చంపేసిన ఏంటంటే ఆమెకు ఫైడోఫోబియా అనే ఒక డిసీజ్ వల్ల చంపేసింది అంటే ఆమెకు పిల్లలు ఇష్టం ఉండాలన్నమాట అయితే తను చంపేసింది అయితే ఆమె ఇప్పుడు పది మంది పిల్లలు చంపేసిన ఎవిడెన్స్ లేకపోవడంతో ఓన్లీ మీ ఇద్దరు పిల్లల్ని మాత్రమే చంపేసిందని ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఆ అమ్మాయిని నైన్టీన్ సిక్స్టీ వన్లో ఉరేజ్ చేసి చంపేస్తారు ఫ్యాక్ట్ నెంబర్ టూ చైనాలో ఎంత వింతైన రూల్స్ ఉంటాయో మన అందరికీ తెలిసిందే అయితే చైనాలో ఇన్నర్ వేర్ చేసుకుంటే డైరెక్ట్ మనల్ని అరెస్ట్ చేస్తారు అంటే డైరెక్ట్ చేయరు అయితే మనం ఎగ్జాంపుల్ కార్లో కానీ బస్సులో కానీ మనం ట్రావెల్ చేస్తున్నప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకపోతే లేకపోతే హెల్మెట్ పెట్టుకపోతే మనల్ని ట్రాఫిక్ పోలీసులు అరెస్ట్ చేసి పక్కకుంటూ అది ట్రాఫిక్ పోలీసులు అరెస్ట్ చేస్తారు కదా అలా అరెస్ట్ చేసిన తర్వాత స్టేషన్కి తీసుకెళ్తారు స్టేషన్కి తీసుకెళ్ళి ఏం చేస్తారంటే ఫస్ట్ మీరు ఇన్నర్ వైర్ వేసుకున్నారా వేసుకోలేదా అని వాళ్ళు చూసి చెక్ చేసి చెక్ చేసిన తర్వాత ఇన్నర్ వైర్ ఎవరైతే వేసుకోలేదో ఆ ఇన్నర్ వైర్ వేసుకుని వాళ్ళకు వాళ్ళకు రెండు అంటే ఆ ఫైన్ పడుతుంది ఇన్నర్ వైర్ వేసుకున్నందుకు కూడా ఫైన్ పడుతుంది ఫ్యాక్ట్ నెంబర్ త్రీ ఇక మేము చూస్తున్న వ్యక్తి నైన్టీన్ ఫార్టీ నైన్లో జన్మించాడు తన పేరు వచ్చేసి ఆండ్రూ జెంట్ ఇతను ఒక యాక్టర్ అండ్ విజిలర్ కూడా అంటే డబ్ల్యూడబ్ల్యూ లాంటి కొట్టుకునే గేమ్ ఉంటుంది కదా అయితే ఇతను ఒక రెస్టారెంట్ సిట్టింగ్లో దాదాపు నూట యాభై రెండు బేర్లు తాగాడు అంటే యాభై రెండు పైగా యాభై రెండు లీటర్లు పైగా బీర్లు అనేది తాగాడు అండ్ నైన్టీన్ తాగాడని ఒక్క ప్లేస్ కాడ కూర్చొని అంత మొత్తంలో బిల్ తాగిన ఏకైక వ్యక్తిగా తిను వరల్డ్ రికార్డ్ కూడా ఎక్కాడు అండ్ నైన్టీన్ నైన్టీ త్రీలో మే నైన్టీన్లో ఇతను చనిపో చనిపోయాడు ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ ఇక మీరు చూసి పిల్లవాడి పేరు వచ్చేసి అరియా ఇతను రియాలో ఒక కపుల్కి పుడతాడు తన ఒక ఫేస్ రైట్ సైడ్ ఏమో రెడ్ కలర్ లెఫ్ట్ సైడ్ ఏమో వైట్ కలర్లో పుట్టాడనమాట అలా ఎందుకు పుట్టాడో ఆ బాబు మూడు సంవత్సరాల తర్వాత మాట్లాడు మాటలు వచ్చిన తర్వాత చెప్తాడు నన్ను ఒక వ్యక్తి నన్ను ముఖం మీద గుడ్డలతో కొట్టడం వల్ల నాకు ఈ మార్క్ వచ్చింది నేను అలా గుడ్డలతో కొట్టడం వల్లనే నేను పునర్జన్మలో చనిపోయినప్పుడు పుట్టిన అని బాలుడు అనేది చెప్పుకొస్తాడు అయితే ఈ పేరెంట్స్ అనమాట ఇలా మీరు నువ్వు చెప్పేది చిన్న పిల్లవాడిని నువ్వు చెప్పేది అంత అబద్ధమని ఆ పేరెంట్స్ నమ్మరు అయితే ఆ పిల్లవాడు ఏం చెప్తాడంటే నన్ను చంపిన వ్యక్తి ఇంకా బతికే ఉన్నాడు భూమి మీద అని చెప్తాడు అంటే ఈ పేరెంట్స్ ఆ పిల్లవాడిని ఆ ప్లేస్కి అతని దగ్గర తీసుకెళ్ళి అడిగితే నేను నా జీవితంలో నేను ఎవరిని చంపలేదు అని ఆ వ్యక్తి చెప్తాడు ఇది పిల్లవాడు ఏమంటాడంటే నన్ను పెట్టిన సమాధిలో నా హెడ్ మీద ఆ గొడ్డలు అనేది ఇంకా ఉంది చూపిస్తాను రండి నానాని అని చూపెడితే ఆ ప్లేస్కి పోయి చూపెడితే ఆ సమాధి కాడ ఆ గొడ్డలి అలానే ఉంటుంది ఆ పుర్రెకు గొడ్డలి అలానే ఉంటుంది ఆయన వ్యక్తి దగ్గర పోయి మళ్ళీ అడిగితే అవును చంపింది నేనే అని చెప్తాను అంటే ఆ పిల్లవాడు చెప్పింది పునర్జన్మ ఆ స్టోరీ అనేది అంత నిజం ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ చాలా మందికి డౌట్ వచ్చే ఉంటుంది మన చిప్స్ ప్యాకెట్లో ఎక్కువగా ఏరు ఉంటుంది చిప్స్ ఏమో చిన్న సైజులో కొన్ని ఉంటాయి అట్లా అలా ఎందుకు అంటే చిప్స్తో యాక్చువల్గా ఏది కాదు ఉండేది నైట్రోజన్ గ్యాస్ ఉంటుంది ఆ నైట్రోజన్ గ్యాస్కి ఎలాంటి స్మెల్ కానీ ఎలాంటి రూపం కానీ ఉండదు అయితే ఆ స్మెల్ ఆ నైట్రోజన్ గ్యాస్ని అలా ఎందుకు ఉంచుతారంటే ఈ చిప్స్ మెత్తగా కాకుండా ఆ చిప్స్ అనేది కంచిగా ఉండడం కోసం ఆ గ్యాస్ అనేది వాళ్ళు నింపుతారు